ఇలా గడ్డి తిని లైఫ్ మీద విరక్తి పుట్టేటట్టుగా ఏం చేయక్కర్లేదు నాకు తెలిసి. అంతేగా అంతేగా, కాబట్టి ఇది చేసుకుంటున్నాను. ఓకే థ్యాంక్స్. ఆహా, రైస్ వాసన అలా వస్తూ ఉంటుంది, కానీ నాకు తప్పదు కాబట్టి ఈ గడ్డి తినాలి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మొదటి బ్లాగ్ కొత్త కిచెన్లో, హోమ్ టూర్ బ్లాగ్ మీరు చూసుంటే దాంట్లో నేను చెప్పాను ఈ కొత్త కిచెన్లో రకరకాల వంటలు చేసి పడేస్తాను అన్నట్టుగా అనుకున్నాను. కిచెన్ బాగుంది కాబట్టి అవన్నీ చేద్దాం అనుకున్నాను. వచ్చే ముందు కానీ అలాంటి అద్భుతాలు ఏం జరగట్లేదు, కొన్ని కొన్ని మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాను. సో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి ఈరోజు బ్లాగ్ కూడా తీస్తున్నాను అన్నమాట. చాలా సింపుల్ రెసిపీ నేను ఒకటి మీకు చూపిస్తున్నాను, అదేంటనేది చూద్దాము. బీట్రూట్ సగం తురిమాక నాకు అప్పుడు అనిపించింది బ్లాగ్ తీయాలని, ఎందుకంటే నేను చేస్తున్న కష్టం మీరందరూ చూడాలి కాబట్టి. అంటే చాలామంది ఊరికూరికి కమెంట్ చేస్తూ ఉంటారు, మీరు తగ్గితే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, మీరు ఇంతకుముందు ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం నేను డ్రీమ్ గర్ల్గా ఎంత సన్నగా ఉన్నానో మళ్ళీ అలాగే అవుతే బాగుంటుంది అని. కానీ అప్పుడు 10 ఏళ్ళ క్రితం కూడా చాలా కమెంట్స్ వచ్చేది, మీరు కొంచెం ఎక్కువగా అంటే కొంచెం లావుగా ఉన్నారు, కొంచెం తగ్గితే బాగుంటుంది, అది ఇది అని రకరకాల కమెంట్స్ వచ్చేది వస్తూ ఉండేది. సో హేటర్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. నేను ఏది చేసినా నన్ను లవ్ చేసే వాళ్ళ కోసమే చేస్తాను, వాళ్ళు నేను ఎలా ఉన్నా లవ్ చేస్తూనే ఉంటారు కాబట్టి. కానీ నేను ఫిట్గా ఉండడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. అప్పుడప్పుడు లైఫ్ స్టైల్ కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది, అప్పుడు కొంచెం పుట్టాన్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటుంది, బట్ మ్యాక్సిమం మంచి డైట్లో ఉండడమే చూస్తానన్నమాట. సో ఇప్పుడు ఒక గో టు హెల్దీ అండ్ ఫిల్లింగ్ రెసిపీ ఒకటి మా అమ్మమ్మ నాకు చెప్పింది. ఈ మధ్య మా అమ్మమ్మ వీళ్ళందరూ మమ్మల్ని ఫోన్ చూడొద్దు అని చెప్పారన్నమాట. వాళ్ళే ఎక్కువ ఫోన్ చూస్తూ ఉంటారు, ఇలాంటి రెసిపీస్ అన్నీ నేర్చుకుంటుంటారు కాబట్టి వాళ్ళు మాకు అది చెప్పట్లేదు ఫోన్ చూడొద్దని, వాళ్ళే మురిగిపోయి ఉంటారు. అలాగే ఒక అంటే చూసి అంటే వ్లాగ్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ రీల్ కానీ చూసి నేర్చుకున్న ఒక రెసిపీ నాకు చెప్పారు. అది ఏంటంటే ఏబీసీ జ్యూస్, కానీ చిన్న ట్విస్ట్ ఉంది దాంట్లో. ఆల్రెడీ నేను బీట్రూట్ తరుముకున్నాను కదా, క్యారెట్ కూడా చేసుకోవాలి. ఇది యాక్చువల్లీ మార్నింగ్స్ తీసుకోవాలి, కానీ నేను ఇప్పుడు మధ్యాహ్నం అయ్యింది, మిల్లెట్స్ నానపెట్టుకుని ఉన్నానన్నమాట ఆల్రెడీ. సో నేను యాక్చువల్లీ మధ్యాహ్నం మిల్లెట్ తినాల్సింది, మిల్లెట్స్తో ఏమైనా చేసుకొని, కానీ టైం లేదు, మార్నింగ్ కొంచెం బిజీగా ఉన్నాను. సో తొందరగా అయిపోవాలి, న్యూట్రిషియస్గా ఉండాలి అండ్ ఆల్సో ఫిల్లింగ్గా ఉండాలి అనే దానికోసం ఈ ఏబీసీ జ్యూస్ అనేది చేసుకుంటాను. ఆ ట్విస్ట్ ఏంటనేది నేను మళ్ళీ చెప్తాను మీకు. అది ఎలా ఉంటుంది, ఆ ట్విస్ట్ టేస్ట్ ఎలా ఉంటుంది నాకు కూడా తెలియదు. మా అమ్మమ్మ యూట్యూబ్లోనో లేదా ఇన్స్టాగ్రామ్లోనో చూసి నాకు ప్రయోగాలు చేస్తున్నారు నా మీద, ఎలా ఉందనే నేను కూడా చెప్పాలంటాను నేను ట్రై చేసి. సరే లెట్స్. క్యారెట్ చిన్న చిన్నవి కాబట్టి 2 క్యారెట్ యూజ్ చేస్తున్నాను, అదర్వైజ్ పెద్దదైతే 1 క్యారెట్. ఒక సగం బీట్రూట్ ఆల్రెడీ తురిమేసుకున్నాను. ఇదేం తురుముతాం ఇంకా. ఏంటి డయట్ అని చెప్పి రైస్ ఉడుకుతుంది అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఆ కుక్కర్లో ఉన్నది రైస్ పప్పు కాదు, అది నా కోసం కాదు, స్వరూప్ కోసం, అమ్మమ్మ కోసం. అవన్నీ చూడాలి, కానీ తినేది ఇవి, ఈ గడ్డి తినాలి. ఏం చేస్తాను, నాకేం నచ్చదు ఈ గడ్డి తినడం. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం కానీ తప్పదు సన్నపడాలంటే. సన్నపడడానికి కాదు, నేను అసలు సన్నపడట్లేదు, ఎంత వర్కౌట్ చేసినా డయట్ చేసినా అలాగే ఉంటున్నాను, బట్ ఫిట్గా ఉంటున్నాను, ఐఎమ్ హెల్దీ, నా బిఎంఐ రేంజ్లో ఉన్నాను. మరి స్కిన్నీగా అవ్వడం నా బాడీ స్ట్రక్చర్ అలా లేనేలేదు, కానీ అందరికీ స్కిన్నీగా ఉంటే సన్నం అనిపిస్తుంది, బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ హెల్దీ. సో సగం యాపిల్. సో ఇది ఎలాగో మిక్సీలో వేస్తాం కాబట్టి తురుమక్కర్లేదు, కట్ చేస్తే సరిపోతుంది. ట్విస్ట్ అన్నాను కదా ఇందాక, ఆ ట్విస్ట్ ఓట్స్ అన్నమాట, ఇంకేం సూపర్ ఫుడ్ కాదు, బేసిక్ ఓట్సే, జస్ట్ రోల్డ్ ఓట్స్. ఇదేమి ఫ్రై చేయలేదు, నానపెట్టలేదు, ఏం లేదు, జస్ట్ ఇలానే వేసుకోమన్నది మా అమ్మమ్మ. ఎలా ఉంటుందో అస్సలు నాకు తెలియదు, ఎలా ఉన్నా సరే తాగాల్సిందే తప్పదు.
సరే, ఇది ఫస్ట్ అయితే గ్రైండ్ చేసుకోమని చెప్పింది కాబట్టి ఫస్ట్ ఇది గ్రైండ్ చేసేసుకొని ఆ తర్వాత అవన్నీ యాడ్ చేసుకోవాలంట. అంటే అమ్మమ్మ ఉద్దేశం ఏంటంటే ఇలా ఓట్స్ తింటే దాంతోపాటు ఫిల్లింగ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ కుక్కర్, నువ్వే ఉన్నావు నన్ను ఇంటరప్ట్ చేయడానికి. ఆహా, రైస్ వాసన అలా వస్తూ ఉంటుంది, కానీ నాకు తప్పదు కాబట్టి ఈ గడ్డి తినాలి. రైస్ కూడా కొంచెం తింటా, ఏం కాదు. యాక్చువల్గా మామూలుగా అయితే రోజు ఇదేం తినట్లేదు. యాక్చువల్లీ ఈరోజు తొందరగా నేను తినాలి, ఆకలి వేస్తుంది కాబట్టి చాలా టైం అయిపోయింది ఇప్పటికే, కాబట్టి ఇది చేసుకుంటున్నాను. ఓకే థ్యాంక్స్. అదర్వైజ్ మిల్లెట్స్ అండ్ ఇంట్లో ఏదైనా సాంబార్ చేసి ఉంటారు కదా, పప్పు కానీ సాంబార్ కానీ అండ్ యోగర్ట్ అదే తింటాను. మిల్లెట్స్తో పాటు ఏదైనా వెజిటేబుల్ కూర అవి ఉంటుంది కదా, అది తింటాను అనమాట. హెల్దీగానే అవి ఉంటుంది కాబట్టి దట్ ఈస్ మై యూజువల్ థింగ్. అదర్వైజ్ ఈరోజు గో టు అంటే తొందరగా చేసుకోవాలి కాబట్టి నేను ఎలాగో చేసుకుండా మీకు కూడా చూపించేస్తున్నాను. ఫస్ట్ ఇది తినేసి తర్వాత ఇంకా కొంచెం ఏమైనా స్పేస్ ఉంటే టేస్ట్ కోసం కొంచెం రైస్ కూడా తినొచ్చండి. మరీ అంతా మా మీద మేము అంటే ఇలా గడ్డి తిని లైఫ్ మీద విరక్తి పుట్టేటట్టుగా ఏం చేయక్కర్లేదు నాకు తెలిసి. అంతేగా అంతేగా, దిస్ ఇస్ మై కలర్ఫుల్ న్యూట్రిషియస్ ఏబీసీ ప్లస్ ఓట్స్ జ్యూస్. సో మేము తినేది ఎంత కలర్ఫుల్గా తింటే అంత మంచిదంట ఒంటికి అండ్ స్కిన్ అండ్ హెయిర్ అన్నింటికీ కూడా. సో నేను అందుకనే ఎక్కువ కలర్ఫుల్గా తింటాను అన్నమాట. అంటే ఏదో డయట్ చేయడం అనేది కాదు, ఎవ్రీడే వీ హ్యావ్ టు బీ వెరీ కాన్షియస్ అబౌట్ వాట్ వీ ఆర్ ఈటింగ్ యాక్చువల్లీ. సో ఇది మూంగ్ దాల్ కూడా నానబెట్టి ఉంది. సో ఇది గ్రీన్ కలర్లో ఉంది. సి అలాగా కలర్స్ చూసుకొని ఎక్కువ కలర్ఫుల్గా ఉన్న తింటూ ఉంటే ఇది బ్రౌన్ కలర్లో ఉంది మిల్లెట్. సో ఏదో సన్నపడడానికి అని కాదు కానీ హెల్దీగా ఉండడానికి ఇవి చేయాలి కాబట్టి చేస్తూ ఉండాలి. కొంచెం పాలు వేస్తున్నా, అమ్మమ్మ వేసుకోమంది. ఇది ఫార్మ్ నుంచి డైరెక్ట్గా ఫ్రెష్ పాలు అన్నమాట, ప్యాకెట్ ఏ ప్యాకెట్ పాలు కాదు. అందుకనే ఐ థింక్ ఐ కెన్ హ్యావ్, కానీ ఎక్కువ యూజ్ చేయను, జస్ట్ కొంచెమే. అది కూడా థిక్నెస్ కోసం అని పాలు యూజ్ చేస్తాను. అదర్వైజ్ ఎక్కువ పాలు తాగొద్దంట. నేను ఏదో చిన్నగా లైట్గా పీసీఓడి ఉంది అని అన్నారు, నాట్ టూ మచ్. సో అది రివర్స్ కూడా చేసుకోవచ్చు ఈజీగా. సి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. కానీ ఇదంతా చూడడానికి కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా అంతా ఉంటుంది, తాగడానికి తినడానికి నో అస్సలు బాగోదు. ఇంకొంచెం నీళ్ళు కావాల్సింది, అంటే పాలు ఎక్కువ వేయాల్సింది, బట్ నేను పాలు ఎక్కువ వద్దనుకుని నీళ్ళే మిక్స్ చేస్తున్నా. అండ్ ఆల్సో వన్ మోర్ టిప్ ఏంటంటే, ఏదైనా ఫుడ్ మేము ఇలా జ్యూస్ చేయకుండా యాజ్ అ హోల్ అంటే జస్ట్ బీట్రూట్ ఏదైనా మామూలుగా సలాడ్ లాగా తిన్నా మంచిది. నేను రా ఎక్కువ తినను, ఒక్కసారైనా ఉడికించుకుంటే ఇంతకుముందు తినేదని, కానీ కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చింది రాగా తింటుంటే ఏదైనా వెజిటేబుల్. సో కొంచెం ఒక్కసారైనా కుక్ చేసుకుని సలాడ్లా తింటున్నాను ఎవ్రీడే నైట్. ఇదేంటంటే ఏంట, ఇంకా వేరే ఏం ఆప్షన్ లేదు తొందరగా కావాలనుకున్నప్పుడు దిస్ ఈజ్ ఆల్సో ఫైన్ వన్స్ ఇన్ అ వైల్. నాట్ ఎవ్రీడే జ్యూస్ అని చేసుకోకుండా వన్స్ ఇన్ అ వైలే జ్యూస్లా చేసుకోవాలి. అదర్వైజ్ వీ హ్యావ్ టు ఈట్ ది ఫుడ్ అంట. యాక్చువల్లీ డిఫరెన్స్ ఉంది అలా తిన్నప్పుడు ఇంకా మంచిగా పడుతుంది, అది దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఉంది ఇప్పుడు ఓట్స్ అండ్ ఏబీసీ స్మూదీ, మై అమ్మమ్మాస్ హెల్దీ రెసిపీ. ఇప్పుడు ప్రయోగం చేసే సమయం. బాగాలేదంటే ఏమి చేయలేను అమ్మమ్మ కాబట్టి. నాట్ బ్యాడ్, అసలు ఓట్స్ది రాగా ఉన్నది కూడా ఏమీ తెలియట్లేదు. టేస్ట్ చాలా బాగుంది, డెఫినెట్లీ ఇట్ విల్ బి ఫిల్లింగ్. కానీ కొంచెం స్మూదీగా ఉంది కాబట్టి నాకు అంతగా స్మూదీలా నచ్చదు. ఐ యాడ్ సమ్ మోర్ వాటర్, బట్ అదర్వైజ్ టేస్ట్ చాలా బాగుంది. ఇంకా స్వీట్గా కావాలనుకుంటే హనీ అవంతా మిక్స్ చేసుకోండి అని నేను చెప్పను, దీనికి అలవాటు పడండి. ఎందుకంటే హనీ ఇప్పుడు మనకు బయట దొరుకుతుంది, ఒరిజినల్ అని చెప్పినా సరే ఇది చాలా మంచిది అని చెప్పినా సరే చాలా కల్తీ అంటే అదే అడల్ట్రేటెడ్ పువర్ క్వాలిటీ హనీ అవి దొరుకుతున్నాయన్నమాట చాలా చోట. చాలా మంచిగా ఉంది, చాలా ఎక్స్పెన్సివ్ అన్నది నేను చూసింది కూడా అడల్ట్రేషన్ తెలిసిపోతుంది. ఎందుకంటే నేను ప్యూర్ హనీ ఎలా ఉంటుందో చూశాను అండ్ టేస్ట్ చేశాను. కూర్గ్ మాకు మైసూర్కి దగ్గర కాబట్టి
అక్కడ ఒరిజినల్ ప్యూర్ దొరికేదన్నమాట. సో మా ఫ్రెండ్స్ వాళ్ళే చేశారు కాబట్టి ఐ నో హౌ ఆ ప్యూర్ హనీ లుక్స్ అండ్ టేస్ట్స్. ఆ టేస్ట్ అండ్ ఆ లుక్ కానీ ఎక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ మార్కెట్లో దొరకట్లేదు. సో ఐ ఆస్క్ యూ టు అవాయిడ్ హనీ. చాలా ప్యూర్ అని మీకు తెలిస్తేనే ఆ టెస్ట్ చేసుకోవచ్చు మీరు. హనీ ప్యూర్నెస్ తెలియడానికి టెస్ట్లు అవి ఉంటాయి, అది చేసుకుని యూజ్ చేయండి ఇఫ్ యూ వాంట్ టు యూజ్ హనీ. దట్ ఆల్సో వన్ స్పూన్ ఇస్ ఎనఫ్. లేదంటే మీరు ఇంత డైట్ చేసి ఎక్కువ షుగర్ అవి కలిపేసుకుంటే బెల్లం కానీ హనీ కానీ ఎక్కువ ఎక్కువ యూజ్ చేసేస్తే యూజ్ ఉండదు అన్నమాట, మీరు చేసింది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో బెల్లం కూడా ఎక్కువ యూజ్ చేయొద్దు, బెల్లం హెల్దీ అని చెప్పి బెల్లం ఎక్కువ వాడొద్దు, షుగర్ కూడా వాడద్దు, బెల్లం కూడా వాడద్దు. ఇలాగే న్యాచురల్ స్వీట్నర్స్ ఉంటాయి కదా, బీట్రూట్ స్వీట్గా ఉంది అండ్ యాపిల్ కూడా స్వీట్గా ఉంది, దీనికే అలవాటు పడిపోవాలంట మా ఏమంటారు మా యాపిటైట్ అండ్ మా టేస్ట్ బడ్స్ అంతా అలవాటు పడిపోవాలి. తప్పదు, ఏం చేస్తాం, తప్పదు. అందరికీ చూపించాను, ఇలాగే ఇంకా కొన్ని హెల్దీ హెల్దీ రెసిపీస్ అంతా చేసి మీకు చూపిస్తూ ఉంటాను ప్రాబబ్లీ హోప్ఫుల్లీ. సో కీప్ వాచింగ్ మై బ్లాగ్స్, ఐ లవ్ యూ ఆల్సో మచ్. బాయ్. హే వెయిట్ వెయిట్ వెయిట్, నేను గార్నిషింగ్ కూడా చేస్తున్నాను, అది కూడా చూపించేస్తాను మీకు. ప్రెజెంటేషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ యునో. ఈ రకంగా నేను గార్నిషింగ్ ఇదంతా చేయడం నేర్చుకుంటే తొందరగా ఒక రెస్టారెంట్ కూడా ఓపెన్ చేస్తానేమో. మోస్ట్లీ ఇక్కడ రాసింది ఏంటంటే ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్ అని రాశారు. ఇప్పుడు కనిపించట్లేదు యాక్చువల్లీ ఆ శబ్దం, ఆ వర్డ్ కనిపించట్లేదు, కానీ సి ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్ అంట. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే వంట రాకెట్ సైన్స్ కాదు అని, కానీ నాకైతే రాకెట్ సైన్స్ కంటే మించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట వంట అనేది. చూద్దాం ముందు ముందు నేను కూడా నేర్చుకోవచ్చు. ఓకే నేను బాయ్.